ఈరోజు మనం వారణాసిలోని ద్వాదశ ఆదిత్య దేవాలయాలు అంటే 12 సూర్య దేవాలయాలలో 10వది అయిన కకోల్క ఆదిత్య దేవాలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయం కామేశ్వర మహాదేవ ఆలయం లోపల ఉంటుంది. అనూహుడు వినతాదేవిని శపించి సూర్యమండలానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనూహుడి శాపం వల్ల వినతాదేవి కుద్రువతో పందెం కట్టి ఓడిపోతుంది. ఓడిపోయి దాసిగా మారుతుంది. కొన్ని వందల సంవత్సరాలు దాసిగా ఉంటుంది. ఆమె దగ్గర ఉన్న రెండవ గుడ్డు ఎప్పుడు పక్వం చెంది శక్తి బయటకు వచ్చి తనని రక్షిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక రోజున ఆ గుడ్డు పగిలి అందులోంచి గరుత్మంతుడు బయటకు వస్తాడు. గరుత్మంతుడు మహాశక్తివంతుడు. ఆయన వచ్చి ఆకాశంలో నుంచి అమృతం తెచ్చి కద్రువకు ఇచ్చి తన తల్లి వినతాదేవిని దాస్యం నుంచి విముక్తురాలుని చేస్తాడు. వినతాదేవి దాస్యం నుండి విముక్తురాలయ్యి మామూలు స్టేజ్కి వచ్చినా కూడా ఆమెకి ఒక దుఃఖం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. మొదటి గుడ్డును అనవసరంగా ముందే పగలగొట్టానని, అలా చేయటం వల్ల అనూర్హుడు సగం శరీరంతో జన్మించాడని బాధపడుతూ ఉంటుంది. మనశ్శాంతి నశించటంతో కాశీ వచ్చి ఇక్కడ సూర్యుని ప్రతిష్ఠించి పూజిస్తుంది. చివరికి సూర్యభగవానుడి అనుగ్రహంతో ఆమె యొక్క దుఃఖం అశాంతి పోయి మనశ్శాంతి లభిస్తుంది. ఇక్కడ ఆమె ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కకోల్క ఆదిత్యుడు. ఈ ఆదిత్యుని దర్శించి ఉపాసించినట్లయితే ఎంతటి దుఃఖాలు ఉన్నా తొలగి మనశ్శాంతి లభిస్తుంది అని స్థల పురాణం. ఈ దేవాలయం చేరుకోవటానికి ముందుగా మనం బిర్లా హాస్పిటల్ చేరుకొని ఆ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సందుగుండ లోపలికి వెళితే కామేశ్వర మహాదేవ్ దేవాలయం వస్తుంది. ఆ దేవాలయంలోనే ఒక మందిరంలో ఈ కకోల్క ఆదిత్య దేవాలయం ఉంది.